ఒకటి వర్మ గారు మన్న ఏదైతే కందుకూరులో జరిగినటువంటి సంఘటన అది అపశృతి అన్నారు కదా అపశృతి కాదు సార్ ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ తప్పేదు ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరిలో జరిగినటువంటి పుష్కరాలు ఆ రోజు బోయపాటి శ్రీను అనే డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ తీయటం కోసం జనాలందర్నీ స్నానాలు చేయొద్దు మీరు చంద్రబాబు నాయుడు గారు ముందు స్నానం చేసినాక ఆ విజువల్స్ అన్నీ తీస్తాం మీరందరూ ఆ గేట్ అవతల అక్కడే ఉండండి ఆ గేట్ అవతల మీరందరూ చాలా వెయిట్ చేస్తున్నట్టుగా ఆ డ్రోన్ కెమెరాలతో ఆ చిత్రీకరణ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్నానం చేసిన దాకా వాళ్ళందరినీ అక్కడ ఆపటం అందరినీ ఒకేసారి వదలటం వల్ల ఆ రోజు 29 మందిని తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పిచ్చి వల్ల చనిపోయినటువంటి మాట వాస్తవం ఈరోజు కూడా రాబిన్ శర్మ అనే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్ట్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారో ఆ వ్యూహకర్తగా ఉన్నటువంటి రాబిన్ శర్మ గారు ఇరుకైనటువంటి రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రచార మీటింగులు అంటే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లు ఏదైతే ఇస్తారో దాన్ని ఒక ఇరుకైనటువంటి రోడ్లను సెలెక్ట్ చేసి ఏదన్నా రోడ్డు పెద్దగా ఉందనుకోండి దాన్ని అటు ఇటు దానికి ముందుకు తీసుకొని వచ్చి పూర్తిగా బ్యానర్లు కట్టేసి ఆ రోడ్డుని చిన్న రోడ్డు చేసి డ్రోన్ విజువల్స్లో బాగా చూపించి చంద్రబాబు నాయుడు గారికి ఎదిగింది అమ్మో ఇదేమన్నా సినిమా హీరో కాదు ఎందుకు జనాలు వస్తున్నారనే రకలాగా వాళ్ళు చిత్రీకరించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా కాదు ఆయన చేసినటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం అంటే పూర్తిగా దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి రెండు ఏ రాజకీయ పార్టీకైనా ఒక గుణపాఠం ప్రజలకు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఎంత సేఫ్గా వెళ్ళాం అదే సేఫ్గా మనం తిరిగి వస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా ఇది నాట్ ఓన్లీ ఒక పార్టీకి సంబంధించింది కాదు మిగిలిన పబ్లిక్ కూడా మీరు వెళ్ళేటటువంటి పబ్లిక్ మీటింగ్లో ఆ మీటింగ్లో జరిగేటటువంటి ప్రదేశాలు ఏంటి అక్కడికి వాళ్ళు పెడుతున్నటువంటి ఆ సమావేశాలు ఏంటి చెక్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొన్ని మీటింగ్లకు వెళ్తాం ఎస్ ముందే దానికి వెన్యూ అనేది డిసైడ్ అయ్యింది చైర్లు వేస్తారు కూర్చోబెడతారు అదొక రకమైనటువంటి మీటింగ్ కొన్ని రోడ్ షోలు ఉంటాయి ఏదైతే ఆ రోడ్లో ఇరుకైనటువంటి రోడ్లో వెళ్ళేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆ చిన్న రోడ్లో మీకు 2000 మంది 3000 మంది ఉంటే కూడా కిక్కిరిసిపోయినటువంటి ఇదిగా కనపడింది మనం డ్రోన్లో చూస్తే అంటే గతంలో ఇప్పుడు జరగలేదు కదండి ఒక్క నిమిషం జరగలేదు అంటే ఇప్పుడు జరిగింది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి కదా జరిగింది కాబట్టి ఎవరైనా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకుండా నేను 24 లక్షలు ఇచ్చేసాను లేదా 10 లక్షలు ఇచ్చేసాను అయిపోయింది లేదంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ పుష్కరాల్లో అంతకుముందు చనిపోలేదా ఏం జగన్నాథ రచక్రాల్లో చనిపోలేదా ఏం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవట్లేదా ఏం పెద్ద రాద్ధాంతం చేస్తారని ఇటువంటివి మాట్లాడి ఇది ప్రజల ప్రాణాలంటే చులకనగా చూసేటటువంటి భావన మానుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడైనా కూడా మంచిది మేము ఎటువంటి జీవోలు ఇంకోటో తీసుకుని వచ్చేటటువంటి ఆలోచన లేదు బట్ ఖచ్చితంగా ఈ పబ్లిక్ మీటింగ్లు జరిగేటటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్గా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్ల మీదకి వెళ్తాం హైవేలు ఎక్కుతాం వాళ్ళు హైవేల మీద కార్ల మీద ఎక్కి కూర్చొని వెళ్తాం